ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే రిలయన్స్ జియో కంపెనీ నుండి న్యూ జాబ్ వేకెన్సీస్ వచ్చాయి. 10,000కి పైగా వేకెన్సీస్ రిలీజ్ చేశారండి. మనకి మల్టిపుల్ లొకేషన్స్ నుండి ఈ జాబ్స్ అయితే వచ్చాయి. మీరు ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మంచి శాలరీ కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. అఫీషియల్ వెబ్సైట్లో మనకు నచ్చిన జాబ్ మనమైతే అప్లై చేసుకోవచ్చండి. ఈ వీడియో నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను ఎలా అప్లై చేయాలో కూడా. మీరు కూడా రిలయన్స్ జియో కంపెనీలో ఒక జాబ్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. మీకు నచ్చిన లొకేషన్లో మీరు జాబ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే జియో కంపెనీలో మనకి న్యూ జాబ్ వేకెన్సీస్ వచ్చాయండి. ఈ జాబ్స్కి మీరు ఇండియా మొత్తంలో ఎక్కడన్నా అప్లై చేసుకోవచ్చు. 10,000కి పైగా పోస్టులు ఉన్నాయి. వీళ్ళని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. కంపెనీ నేమ్ ఏంటంటే జియో. మనకి ఏవేవి డిపార్ట్మెంట్స్ నుండి ఈ జాబ్స్ వచ్చాయంటే ఫ్రీలాన్సర్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కస్టమర్ సర్వీస్, బిజినెస్ ఆపరేషన్స్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, హెచ్ఆర్ అండ్ ట్రైనింగ్లో, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, ఐటీ అండ్ సిస్టమ్స్ అండ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కాంట్రాక్ట్స్ నుండి ఈ జాబ్స్ మనకైతే వచ్చాయండి. వీటికి అందరం అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సాలరీ అనేది ఏంటంటే మన క్వాలిఫికేషన్ పైన డిపెండ్ అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఇంటర్వ్యూ బేసిస్ పైన సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరైతే మినిమం ఇంటర్మీడియట్ పాస్ అయింటారో, అంటే మీకు ఇంటర్ ఉన్న గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఇంటర్ అబో, ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. జనరల్ అయినా ఓబీసీ వారైనా ఎస్సీఎస్టీ వారికైనా ఎవరికైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదండి. ఆల్రెడీ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. నేను మీకు ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. వీడియోని కేర్ఫుల్గా చూడండి. ఇప్పుడు జియో కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేసాను. అంటే చాలా డిపార్ట్మెంట్స్ నుండి జాబ్స్ వచ్చాయని చెప్పాను కదా. ఫ్రీలాన్సర్లో, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో, బిజినెస్ ఆపరేషన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జాబ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడే మనకి 7,000 వేకెన్సీస్, 1,200 వేకెన్సీస్, ఇలా 10,000కి పైగా జాబ్స్ అయితే ఉన్నాయి. మీరు అప్లై చేసుకుంటే మ్యాక్సిమం మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. వీడియోని కేర్ఫుల్గా చూడండి. ఎవ్రీ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, దానికి ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి moneybabai.com అని చెప్పి సర్చ్ చేయండి. ఇలా సర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. వన్స్ దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మనకైతే కనిపిస్తుంది జియో కంపెనీ జాబ్ వేకెన్సీ అని చెప్పి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఈ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పి కనిపిస్తుంది కదండి. దీని మీద క్లిక్ చేస్తే జియో కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తాం. ఇందా నేను మీకు చూపించాను కదా ఆ పేజ్ ఇది. ఇక్కడ మనకి అన్ని జాబ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఐటీ అండ్ సిస్టమ్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీన్ని నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఏంటంటే మనకి ప్రస్తుతానికి జాబ్స్ ఉన్నాయో, అంటే బెంగళూరులో ఉన్నాయి, అంటే చాలా లొకేషన్స్లో జాబ్స్ అయితే ఉన్నాయి. ఒక జాబ్ నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను. వన్స్ దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ జాబ్ అనేది మనకి 1 February పోస్ట్ అయితే చేశారు. అంటే రీసెంట్గానే పోస్ట్ చేశారు, 1-2 days అవుతుందంటే. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు. ఇక్కడ కొంచెం కింద స్క్రాల్ చేసి అప్లై నౌ మీద క్లిక్ చేయాలి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అయితే అయిపోవచ్చు. అండ్ మీ రెజ్యూమ్ని మీరైతే అప్లై చేయాల్సి, అంటే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. కొత్త యూజర్ కాబట్టి న్యూ యూజర్ మీద క్లిక్ చేసి మన ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కంట్రీ, ఒక కోడ్ అనేది ఇచ్చి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత మన రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసి సరిపోతుంది, మనం అయితే జాబ్కి అప్లై చేసినట్టు. సో ఈ విధంగా ఎక్కువ జాబ్స్కి అప్లై చేసేటట్టు చూడండి. దాని తర్వాత మనకు కాల్ బ్యాక్ ఇచ్చేస్తారు. సో అంటే ఒక 7-10 days లోపల వచ్చేస్తుందండి కాల్ బ్యాక్. సో ఈ విధంగా చాలా సింపుల్గా రిలయన్స్ జియో కంపెనీ నుండి వచ్చిన ఈ లేటెస్ట్ జాబ్స్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇంతనండి ఈ వీడియోకి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్నీ ఒక్క లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.